ఎందుకంటే ప్రజావేదిక చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఇచ్చినట్టయితే ఒక్క మాట, మిగతావన్నీ సక్రమం అవుతాయని ఆయన ఉద్దేశం చెప్పండి. ఒక మాట, నేను అనేది చెప్పండి, కూల్చినప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఒక ఆర్భాటపు ప్రకటన, దీంతో ప్రారంభిస్తున్నాం రాష్ట్రంలో అక్రమ నిర్మాణాలన్నీ కూల్చేస్తామని చెప్పి, కనీసం ఆ పక్కన ఉన్న అక్రమ నిర్మాణం కూడా కూల్చలేదు. ఇంకా మీ స్టేట్మెంట్కి అంటే కేవలం కక్ష సాధింపు కోసమే ప్రజల సొమ్ముతో కట్టినటువంటి 8.5 కోట్ల ప్రజల సొమ్ముతో కట్టినటువంటి దాన్ని కూల్చిపడేశారు. అక్రమంగా దర్జాగా ఆక్రమించుకున్నటువంటి వాళ్ళది ఏమీ చేయలేకపోయారు. అది అసమర్థత కాదా? ప్రజల్ని తప్పుదోవ పట్టించడం కాదా? మీ కక్ష సాధింపు రాజకీయం కాదా? ఇవాళ మళ్ళీ ఈ తరహా ప్రచారం కక్ష సాధింపు కాదా? మీ ఆళ్ల రామకృష్ణారెడ్డి అక్కడే కూర్చుని చేయడం కానీ ఇదంతా ఇది కక్ష సాధింపు చర్య ఏమాత్రం కాదండి. అది ప్రజావేదిక అనేది ఏ తెలుగుదేశం పార్టీదో ఏ చంద్రబాబు నాయుడు గారిదో సొమ్ముతో అవుద్దండి, ప్రభుత్వం యొక్క సొమ్ముతో కట్టినా నేనే చెప్తున్నానండి. అంటే మన మీద మనం వదిలేస్తారు ఎందుకు తీసుకుంటామండి? మనం ఒక సంకేతాన్ని ప్రజలకు ఇద్దాం అనుకున్నామండి, అందులో భాగంగానే ఈ రోజు అంటే ప్రజల సొమ్ముని ధ్వంసం వేరే వాళ్ళు అది కాదండి. అక్రమ నిర్మాణాలను మాత్రం మేమేం చేయలేము, మాకు చేత కాదు, మాది అసమర్థ ప్రభుత్వం. అక్రమ ప్రజల సొమ్ముతో కట్టినవి మాత్రం కూల్చేస్తాం, దాన్ని కూల్చేసి మా రాజకీయ కక్ష తెచ్చుకుంటాం, ఇది గొప్పతనం అని చెప్పుకోవడమా? సాయి గారు మళ్ళీ మీకు చెప్తున్నాను, అది రాజకీయ కక్ష కాదు. మరి ప్రజల సొమ్ముని పగలకొట్టి అక్రమ నిర్మాణాలు ఎలా తెలుగుదేశం నాయకుల సొంతిల్లు గాని కొనగొడుతున్న రాజకీయ కక్ష అవుద్ది? మీరు అడిగిన దానికి నేను ఒక్కొక్కటి వివరణిస్తానండి. నన్ను వివరణ ఇవ్వనివ్వకుండా మీరు ప్రశ్నలు వేస్తున్నారు. నా వివరణ మీరు విన్న తర్వాత మీరు టోటల్గా మీరు ప్రశ్నలు వేయండి, నేను సమాధానం చెప్తానండి. మీరు ఏదైతే అడిగారో మిగతా నిర్మాణాలని కూలగొట్టలేదని, ఆ కూలగొట్టవలసిన నిర్మాణాలకి చట్ట ప్రకారం మేము నోటీసులు ఇస్తున్నామండి. అందులో కొంతమంది కోర్టులు కూడా వెళ్ళడం జరిగిందండి. మేము ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదండి. అక్రమ నిర్మాణాలన్నింటినీ కూడా మేము ఏమైతే ఉన్నాం ఐడెంటిఫై చేస్తాము. వాటికి ఆల్రెడీ మొదటి నోటీసులు వెళ్ళాయి, రెండో నోటీసులు వెళ్ళాయి, మూడో నోటీసులు వెళ్ళాయి, కొంతమంది కోర్టులకు వెళ్ళారండి. అవన్నీ ఎందుకంటే మనం కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టులు ఎదుర్కొనే పరిస్థితి రాకుండా, ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా ఈ అక్రమ నిర్మాణాలన్నింటినీ కూలగొట్టాలని ఉద్దేశంతోనే ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వం ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగానే వెళ్తున్నారండి. ఇందులో అయితే వేరే థాట్కు అవకాశమే లేనే లేదండి. ఇకపోతే మీరు అన్న దుష్ప్రచారం, ఈ దుష్ప్రచారం అన్నది ఎవరు చేసింది కాదండి. ఇది వాస్తవంగా అక్కడ ఏం జరుగుతుందో అది ప్రజలందరూ చూస్తున్నారండి. అక్కడ వాటర్ రావడం వాస్తవం అండి. ఎందుకంటే 2009లో ఏదైతే ఫ్లడ్ వచ్చిందో అలాంటి ఫ్లడ్ మళ్ళీ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ముందు జాగ్రత్త చర్యలుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అక్కడ ఉన్న అధికారులందరినీ దగ్గర దగ్గర రామారామి ఆ నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న 2000 కుటుంబాలని ఏవైతే ఉన్నాయో పునరావాస కేంద్రాలకి తరలించడం ఇవన్నీ మనం చూసామండి. తెలుగుదేశం వాళ్ళే వాళ్ళు చేసిన తప్పుని ప్రతిసారి కూడా ఏదో ఒక కారణంతో మా మీద దుష్ప్రచారం చేయడం తప్పిస్తే అండి, ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన తప్పు అయితే ఏమీ లేదండి. తెలుగుదేశం నాయకులు మన మీద చెప్పారండి. మొదటి అంతస్తులోకి నీళ్ళు ఎక్కడ వెళ్ళినాయి? మెట్లే దాటలేదు నీళ్లు. ఇక్కడ ఇక్కడ ఇప్పుడు మనం వరదలు వచ్చాయండి, మనం వరదల కోసం మాట్లాడుతున్నామండి. ప్రజావేదిక అన్నది ఆ రోజు అక్రమ చంద్రబాబు గారి నీళ్లు చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు ఉందా? ప్రజావేదిక అంశం వేరు, అది అయిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిందా, ప్రభుత్వం చెప్పిందా అండి సాయి గారు? రైట్, మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం చెప్తోంది. ఎవరు చేశారండి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిందా? వైసీపీకి సంబంధించి సోషల్ మీడియా వింగ్ అంతా ఫోటోలు పెట్టి మరీ షో చేస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగంలో అదే సోషల్ మీడియా విభాగంలో మనం విజువల్స్ కూడా చూస్తున్నామండి. వాటర్ ఎక్కడ వరకు వచ్చింది, వాటర్ ఎంత వరకు ప్రజలు విజువల్స్ చూస్తున్నారండి. ఎవరైనా పోస్టులు పెట్టారని ఆ పోస్టులు నమ్మే సందర్భం అయితే లేదండి. రకరకాల పోస్టులు రకరకాలుగా పెడతా ఉంటారండి. ఆ పోస్టులు అన్నింటినీ కూడా మన వాస్తవం అక్కడ ఏముందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉందండి. ప్రజల్ని తప్పుదోవ పట్టించడం సహజం అంటారా? మీ సోషల్ మీడియాకి లేదండి ఆ రోజున్న విజువల్స్ ని బట్టి మీ సోషల్ మీడియా వింగ్కి ప్రజల్ని తప్పుదోవ పట్టించడం కామన్ అంటారా? తప్పుదోవ పట్టించడం అన్నది ఇక్కడ ప్రశ్న కాదండి. అసలు అక్కడ వాస్తవంగా ఏం జరుగుతుందో అది చూపించడం జరుగుతుంది. చూపించట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజే అసెంబ్లీలో చెప్పారు,
వరదలు వస్తే ఎవరు దీనికి బాధ్యత వహిస్తారు? దాని గురించిన చర్చ కాదు నేను అంటోది, కానీ ప్రజలని పక్కతో పట్టించకూడదు కదా. చంద్రబాబు నాయుడు గారు ఉంటున్న గెస్ట్ హౌస్ కోసమే మనం మాట్లాడుతున్నారు, కానీ దాని వెనక ఉన్న ఉద్దేశాన్ని మనం పక్కదో పట్టిస్తున్నామండి. మనం దాని వెనక ఉన్న ఉద్దేశాన్ని మనం చూడాలండి. చంద్రబాబు నాయుడు గారు గెస్ట్ హౌస్ ఒకదాని మీద ఉద్దేశాలలోనే ఉద్దేశాల్లో ఉన్న తేడా సమస్య. నదీ పరివార ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు అక్రమ ఖడ్డం ఉండడం అనేది తప్పన్నది మా వాదన అండి. రైట్, దాన్ని ఈ టైంలో తప్పుదోవ పట్టించకూడదు అనేది మా వాదన. అక్కడికి ఇల్లు మునిగిపోయింది, ఒకటో అంతస్తు మునిగిపోయింది, పారిపోయారు, ఇట్లాంటిది అసత్య ప్రచారం అనేటువంటిది తప్పు కదా అనేది అడిగేది. తప్పుదోవ పట్టి సాయి గారు అక్కడ జరుగుతున్న వాస్తవాన్ని తప్పుదోవ పేరుతో మరుగున పరచాలని చెప్పి వాస్తవం కాదు నేను అంటుంది, వరద వస్తుంది నిజం, కానీ ఇల్లు మునక్కుండా మునిగిందన్న ప్రచారం చేయడం ద్వారా ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్తున్నాను. లేదు, మా సోషల్ మీడియా ఎప్పుడు అబద్ధాలే ప్రచారం చేస్తుంది అంటే చెప్పండి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క తెలుగుదేశం ప్రభుత్వం ఈ విధంగా. సార్ ఒక్క నిమిషం సురేందర్ గారు, సాయి గారు పోస్టింగ్లు అన్నది రకరకాలండి. రైట్, పోస్టింగ్ల కన్నా అక్కడ మీకు విజువల్స్ ఇంపార్టెంట్ అండి. రైట్, ఆ విజువల్ తప్పుగా పట్టిస్తున్నారని చెప్తున్నాను కాదండి. రైట్ రైట్ జరుగుతుందన్న ప్రజలు, రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. రైట్ రైట్, ఒక్క నిమిషం అండి, టీవీల్లో చూస్తున్నారు. రైట్ రైట్, దీన్నే పట్టుకొని తప్పుదావ అంటే ఎలా ఉందంటే అక్కడ 90% తప్పు జరిగినా ఒక 10% ఏదైతే ఉందో దాన్నే జరిగింది. 10% చెప్తున్నారు, అది తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు చేసిన తప్పులకి ఈ రోజు తప్పించుకోవడానికి చేస్తున్న దుష్ప్రచారం. రైట్ రైట్ రైట్, ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం సురేందర్ గారు, ఒక్క నిమిషం ప్లీజ్ ఒక్కసారి. అక్కడ ఒరిజినల్ పరిస్థితి ఏంటనేది మా ప్రతినిధి సుబ్బారావు అక్కడ నుండి సమాచారం అందిస్తారు. సురేందర్ గారు మీరు ఏదో ఇందాక ఒక్క నిమిషం ప్లీజ్ అండి, జాన్వీ శ్రీ గారు ఒక్క నిమిషం డైవర్ట్ కావద్దు, స్పాట్ సిచ్యుయేషన్ ఒకసారి తెలుసుకుందాం. సుబ్బారావు గారు, అక్కడ వరద పరిస్థితి ఎట్లా ఉంది? ఇవాళ ఎన్ని ప్రాంతాలు మునిగినాయి? ఏ ఏరియాలోకి నీళ్లు వెళ్ళినాయి? థ్యాంక్ యూ సాయి. కృష్ణా పరివాహక ప్రాంతంలో పెద్ద ఎత్తున వరద వస్తూ ఉంది. దాదాపుగా ప్రస్తుతము ప్రకాశం బ్యారేజీకి ఎగువన ఇటు కృష్ణా గుంటూరు జిల్లాలో వైపునటువంటి లంకలన్నీ కూడా దాదాపుగా మునిగిపోయినాయి. కేవలం 1-2 లంకలు మాత్రమే ఇంకా మునగాల్సిన పరిస్థితి ఉంది. మరోపక్క మూలపాడు, కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి మూలపాడు గ్రామంలో కూడా నీరు చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇబ్రహీంపట్నం ఫెర్రి వద్ద కూడా ఫెర్రీ ఘాట్ మొత్తం ఏదైతే ఉందో అక్కడ ఫెర్రీ పాయింట్ మొత్తం కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ వద్ద స్థిరంగా 650,000 క్యూసెక్ల నీరు బయటకు ప్రవహిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో ప్రకాశం బ్యారేజీ దిగుమను చూసుకుంటే కనుక ఇటు విజయవాడ నగర్ ఉన్నటువంటి రామలింగేశ్వర నగర్, రాణిగారి తోట, భూపేష్ గుప్తా నగరు, ఆదర్శ్ నగరు, ఎన్టీఆర్ నగర్ ఏవైతే నదీ గర్భానికి ఆనుకుని ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలన్నింటిలో కూడా నీరు చేరుకుంది. ఇక దిగువను చూసుకుంటే కనుక దిగువను కూడా అప్పుడు గుంటూరు జిల్లా వైపు కొల్లూరు వద్ద కొంచెం కరకట్ట బలహీనంగా ఉన్నటువంటి సమాచారం కూడా వస్తున్న పరిస్థితి ఉంది. ఫ్లడ్ కనుక మరో లక్ష కనుక పెరిగితే కనుక ఖచ్చితంగా కరకట్ట గండి పెట్టే అవకాశం ఉందని అంటున్నారు. ఎందుకంటే గతంలో 2009 కూడా కొల్లూరు వద్ద కరకట్ట గండిపడి గ్రామంలోకి నీళ్ళు వెళ్ళడం జరిగిన పరిస్థితి ఉంది. ఇటు కృష్ణా జిల్లా వైపు అయితే కనుక గ్రామాల్లోకి పలు గ్రామాల్లో కూడా సమీపంలో ఉన్నటువంటి పొలాల్లోకి కూడా పూర్తిగా నీరు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. మొత్తం వరద అయితే మాత్రం కొంచెం ఇబ్బందికరంగా ఉంది. అయితే పునరావాస కార్యక్రమాలు ఏవైతే ఉండేవో రిహాబిలిటేషన్ కార్యక్రమాల విషయంలో మాత్రం కొంత ఇబ్బందికరమైన పరిస్థితి, ముఖ్యంగా విజయవాడ నగరంలో పలు ప్రాంతాల్లోకి రాత్రి, వాస్తవానికి రాత్రి అందరూ కూడా ఊహించిన విధంగా ఉన్నటువంటి ప్రాంతంలో రాత్రి రామలింగేశ్వర నగర్లో కూడా ఆ వరద నీరు రావడంతో ప్రజలంతా కూడా బయటకు వచ్చి రోడ్లపై ఉన్నటువంటి పరిస్థితి ఉంది సార్ ఇక్కడ. రైట్, అంటే ఈ ముందుగా వాళ్ళకి అక్కడ ఏమి శిబిరం ఏర్పాటు చేయడం కానీ జరగలేదా? అంటే శిబిరాలు కొన్ని చోట్ల రాణిగారి తోట, సాధారణంగా రాణిగారి తోట అక్కడ స్కూళ్లలో పెడతారు కదా. ఎస్ ఎస్, రాణిగారి తోట ఆ ఏరియాలో శిబిరాలు ఏర్పాటు చేశారు, కానీ ప్రజలైతే కనుక శిబిరాలకు తరలి వెళ్ళలేదు. ఎందుకంటే ఫ్లడ్ సమాచారం ఏందో అదైతే మొత్తం పూర్తిగా పక్కాగా ప్రజలకు తెలియజేసేటువంటి కార్యక్రమం అయితే జరగలేదు. అధికారులు వస్తా ఉన్నారు, పోతున్నారు సాయి. మరొకటి, చంద్రబాబు ఇంటి దగ్గర నిన్న లోపల దాకా వెళ్ళనే అని చెప్పి తర్వాత 4.5 లక్షలే కాబట్టి వెళ్ళలేదు అనేటువంటి ఒక ప్రచారం ఉంది. ఇవాళ 6.5 లక్షల క్యూసెక్కుల నీళ్ళు అంటే మరింత హెవీ. ఇప్పుడు అక్కడ ఏమన్నా పైకి నీళ్లు వెళ్ళినాయా కట్ట పైకి ఏమన్నా? చంద్రబాబు సాయి నిన్న జరుగుతున్న ప్రచారం అంతా కూడా ప్రచారంలో పూర్తిగా అవాస్తవం అని చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి ఇల్లు ఏదైతే ఉందో అది గెస్ట్ హౌస్, వాళ్ళు ఫ్లడ్ను మొత్తం కూడా పరిగణలో తీసుకుని నిర్మించారు. చంద్రబాబు నాయుడు ఇల్లు సహజంగా చూసుకుంటే కనుక అది పూర్తిగా అక్రమ కట్టడం అని చెప్పేసి మొట్టమొదటి నుంచి కూడా మనం స్పష్టం చేస్తా ఉన్నాము. ఇదే నేపథ్యంలో చంద్రబాబు నాయుడు నివాసంలో సహజంగా నదిలోనే కట్టారని చెప్పుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే కనుక. అయినప్పటికీ కూడా నదికి చాలా ఎత్తులో కట్టేటువంటి పరిస్థితి ఉంది. నిన్న వరకు చూసుకుంటే
కనుక చంద్రబాబు నాయుడు ఇంటికి ప్రహరీ ఉంది, పూర్తిగా ప్రహరీకి దాదాపుగా ఆ మీటర్ దూరంలో నిన్న ఫ్లడ్ ఉంది. ఈ రోజు ఆ మీటర్ దూరం మాత్రమే వచ్చేటువంటి పరిస్థితి, కానీ చంద్రబాబు నాయుడు ఇంటి లాన్ లో కూడా ఈ ఫ్లడ్ వచ్చేటువంటి పరిస్థితి మాత్రం లేదు సాయి. ఇవాళకి కూడా వెళ్ళలేదు లోపలికైతే, వెళ్ళలేదు సాయి, ఖచ్చితంగా వెళ్ళలేదు. ఎందుకంటే 9.5 లక్షల క్యూసెక్లు మామూలు వచ్చినప్పుడు మాత్రమే అది చంద్రబాబు నాయుడు మన ఇంట్లోకి లాన్ లోకి వస్తుంది, అది కూడా ఫస్ట్ ఫ్లోర్ లో ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు. రైట్, 9.5 లక్షల క్యూసెక్లు అయితే 2009లో వచ్చిన, ఎస్ 2009లో వచ్చినటువంటి క్యూసెక్ కృష్ణా కరకట్టకి దాదాపుగా ఒక 10 మీటర్ల దూరంలోనే అప్పుడు కూడా ఫ్లడ్ ఆగిపోయింది. రైట్, ఈవేళ ఈ ఓవరాల్ వరదకి సంబంధించి తాజాగా జరుగుతున్నటువంటి పరిస్థితి అట్లాగుందా? 6.5 నుంచి 9.5 దాకా వెళ్లే సిచ్యువేషన్ ఏమైనా కనబడుతుంది, ఎందుకంటే శ్రీశైలం నుంచి ఫ్లో ఇంకా ఎక్కువ ఉంది అంటున్నారు కదా. అంటే ఇప్పుడు ప్రస్తుతం అంటే ఫ్లడ్ మేనేజ్మెంట్ విషయంలో అధికారులు కొంత నియంత్రణను కొంత జాగ్రత్త చర్యలు తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ఫ్లడ్ ని ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ చేసుకుంటూ కూడా రిజర్వాయర్ నింపుకుంటూ కూడా వదిలిపెట్టిన పరిస్థితి ఉంది. ఇక ఆల్మట్టి నుంచి కనుక ఒకేసారి 9 నుంచి 10 లక్షల క్యూసెక్లు కనుక రిలీజ్ అయ్యి ఉంటే కనుక అది మాత్రమే ఒకేసారి ఫ్లో వచ్చేటువంటి పరిస్థితి. ప్రస్తుతం చూసుకుంటే కనుక యావరేజ్ సగటున అన్ని రిజర్వాయర్ల నుంచి కూడా 3 లక్షల క్యూసెక్ల నుంచి 6.5 లక్షలకు 7 లక్షల క్యూసెక్ల వరకు మాత్రమే రిలీజ్ అవుతున్న పరిస్థితి ఉంది. అది దాటి 9 లక్షలు 10 లక్షల వరకు వస్తే అది ప్రకాశం బ్యారేజ్ వరకు రీచ్ అవడానికి టైం పడుతుంది, కాబట్టి అప్పుడు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే కనుక 7 లక్షల క్యూసెక్లు హైయెస్ట్ వరదగా మనం చెప్పుకోవచ్చు సార్. అది మరొక ప్రచారం జరిగింది నిన్న, గత 2 రోజుల నుంచి ఇటు ఇంట్లోకి వెళ్ళిందని వైసీపీ వాళ్ళు ప్రచారం చేస్తే తెలుగుదేశం వాళ్ళ ప్రచారం ఏంటంటే కావాలని చెప్పి 11వ తారీఖున గేట్లు తెరవాల్సి ఉంటే 14 దాకా ఆపారు చంద్రబాబు ఇంటిని ముంచడం కోసం. చివరికి కేంద్ర జలవనరుల సంఘం వాళ్ళు, ప్రధానమంత్రి కార్యాలయం వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు, మొత్తం బ్యారేజీనే కూలిపోతుందని అప్పటి నుండి రిలీజ్ చేశారని చెప్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం? రెండు ప్రచారాలు శుద్ధ అవాస్తవాలు. ఇటు టీడీపీ చేస్తున్న ప్రచారము శుద్ధ అవాస్తము, అటు వైసీపీ చేస్తున్న ప్రచారం కూడా శుద్ధ అవాస్తము. ఎందుకంటే ప్రకాశం బ్యారేజీ వద్ద మీకు తెలుసు సాయి, 11 అడుగులు మహా అయితే 12 అడుగులు మించి నీరు నిల్వ చేస్తే కనుక వరద లేకుండానే చాలా ప్రాంతాలకు ఇబ్బంది కలుగుతుంది పరిస్థితి ఉంటుంది. కానీ ప్రకాశం బ్యారేజీ వద్ద 11 అడుగుల మట్టంలోనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. 11 అడుగులు దాటి అధికారులు ఇప్పుడు కూడా ఆ హైట్ పెంచలేదు. కాబట్టి కేంద్ర జలవనరుల సంఘము లేదంటే వాళ్ళు వచ్చినట్టు కూడా అది అవాస్తవం. అదేవిధంగా వైసీపీ వాళ్ళు చేసేటువంటి ప్రచారం కూడా చంద్రబాబు నాయుడు ఇంట్లోకి నీళ్లు వెళ్ళింది, చంద్రబాబు ఇంట్లో చంద్రబాబు నాయుడు ఇంటితో పాటు అక్కడ చాలా గెస్ట్ హౌస్లు చాలా ఆశ్రమాలు ఉన్నాయి, అదేవిధంగా నివాస ప్రాంతాలు కూడా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు ఇంట్లోకి కనుక నీళ్లు వెళితే ఆ కృష్ణాకి చంద్రబాబు నాయుడు ఇంటి వెనుక ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎంతమంది నీళ్లు ఎవాక్యుయేట్ చేసినటువంటి విషయం సమాజానికి చెప్పాల్సిన బాధ్యత గవర్నమెంట్ పైన, వైఎస్ఆర్సీపీ నాయకుల పైన ఉంది. తరలించాలని ఎవరు చెప్పట్లేదు సాయి. థ్యాంక్ యూ సూపర్. కిరణ్ గారు, మీరు లోకల్, మీకు ఎలా తెలుసు, మీరేమంటారు ఈ మొత్తం? వెరీ గుడ్ మార్నింగ్ సాయి గారు. మార్నింగ్ చెప్పండి సార్. ఎన్ని మాటలు చెప్పండి, వాళ్ళు టీడీపీ వాళ్ళు కానీ వైఎస్ఆర్ కానివ్వండి, వాస్తవానికి వరద ముప్పు ప్రాంతము, వరద ముప్పు ప్రాంతంలో ఎలాంటి ప్రాబ్లం లేదు, మేము చట్టబద్ధంగా కట్టేసుకున్నామని చెప్పి టీడీపీ వారు చెప్పడం రాంగే. నెక్స్ట్ అలాగే ఫస్ట్ ఫ్లోర్ వర్క్ నిండిపోయిందని వైఎస్ఆర్ చెప్పడం, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చెప్పడం కూడా తప్పేనండి సార్. ఒక్కసారి పాస్ట్ టీడీపీ వాళ్ళ హిస్టరీ చూసినట్టయితే, ప్రీవియస్ హిస్టరీ, వీళ్ళు చాలా చెప్పండి కిరణ్ గారు. హలో కిరణ్ గారు, చెప్పండి, మీ మాట వినబడుతోంది.